తారక్ మామా అయ్యో రామా ఈ రోజు మా అహ్మదాబాద్లో ఎక్కడ ఆకాశం కనబడదు ఎందుకు ఆకాశం మొత్తం గాలిపటాలతో నిండిపోద్ది కదా అలాగే మీకు తెలుసు అక్కడ గాలిపటాలు ఎక్కడ ఎప్పుడో మొదలైపోయినదట ఎల్లి చేయవదునా కానీ ఇక్కడ ఒక్క గాలిపటం కూడా కనిపించట్లేదే బబిత గారు ఎక్కడ కనిపించడం లేదేంటి ఎవరిని వెతుకుతున్నా గాలి గాలిని వెతుకుతున్నా అన్నాన్న గారు గాలి కనిపిస్తుందా నాన్న మాన్యం సరిగ్గా పట్టుకోండి సరిగ్గానే పట్టుకున్నాను బాబు ఇదిగో చూడు తిప్పుతున్నాను కూడా ఎగరే 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 రేయ్ చూడరా చాలా పెద్ద డాన్ కానీ కొడుకు ముందు ఒక్క మాట కూడా చెల్లదు కొడుకు కూడా భలేవాడు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు పేచీ పెడితే ఎవరూ ఆపలేరు ఈ రోజు పేచీ ఏంటో తెలుసా తన గాలిపటం తెగడానికి వీల్లేదట ఏం గుసగుసలాడుతున్నారు ఇలా రండి జాగ్రత్తగా చూడండి ఎవరు గాలిపటాలు ఎగరేయకూడదు ఒకవేళ ప్రిన్స్ గాలిపటం తెగిపోతే అప్పుడు వాడు ఏడ్చి గోల చేస్తాడు నేను ప్రిన్స్ని ఏడుస్తుంటే చూడలేను అన్న ఎవరు ధైర్యం కూడా చేయలేరు ఏరియా మొత్తం మన మనుషులు తిరుగుతూ ఉన్నారు సరే సరే చూస్తూ ఉండండి భార్యని నా ఉద్దేశం గాలిపటం పట్టుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నా బాబాయ్ గారు ఈ రోజు నాకు నా భార్య చాలా గుర్తొస్తుంది ఇంకా పెళ్లి కాలేదు కదా అవును అంటే నా ఉద్దేశం ఒకవేళ నాకు పెళ్ళయి ఉంటే నేను ఒంటరిగా ఉండేవాడిని కాదు కదా నేను గాలిపటం ఎగరేస్తూ ఉంటే మాంజేమో తను పట్టుకునేది సరే సరేలే నువ్వు బాధపడక వచ్చే సంవత్సరం నువ్వు గాలిపటం ఎగరేసేసరికి మాంజా పట్టుకునే వాళ్ళు కూడా వచ్చేస్తారులే థ్యాంక్ యూ బాబాయ్ గారు థ్యాంక్ యూ మీరు తాగండి మీరు తాగండి నేను మాంజ పట్టుకుంటాను మీరు తాగండి అయ్యో జాగ్రత్త జాగ్రత్త వదిలే వదిలే బబిత కొంచెం వదిలే అయ్యర్ దీన్ని పట్టుకుని నేను ఇప్పుడే వస్తారు వన్ అలాగే వెళ్ళి వెళ్ళు నువ్వు మాంజా చుడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అలాగే అయ్యో ఇన్ని గాలిపటాలా ఎక్కడి నుంచి వస్తున్నాయి బక్యా అన్న అన్న ఏం జరుగుతుంది
అరే ఇన్ని గాలిపటాలు ఎక్కడ ఎగురుతున్నాయి? ఆకాశంలో అన్న. అరే సన్నాసి, అది నాకు తెలుసురా. అవునన్న, అన్ని చోట్ల అనౌన్స్ చేశావు కదా. చేశావన్న. తెలుసుకోండి, ఇన్ని గాలిపటాలు ఎక్కడి నుంచి ఎగురుతున్నాయి. తర్వాత వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ఈ రోజు 10-12 మధ్య నా కొడుకు ప్రిన్స్ మాత్రమే గాలిపటం ఎగరేయాలి, వేరే ఎవరూ లేదు. అలాగే అన్న. త్వరగా వెళ్ళు. రే టప్పు టప్పు టప్పు, ఇలాయువు ఇలాయువు. అయ్యయ్యా బాబూ, బబితా, కమన్ కమన్ కమన్. ఓయ్ సుబ్బారావు, అది నా గాలిపటం, నువ్వు మధ్యలోకి రాకు. అరే గాలిపటం మీద నీ పేరు ఏమైనా రాసావా ఏంటి? ఓ రోషన్ పేరు రాయాల్సింది, మర్చిపోయావు. నవ్వు, గాలిపటం కట్ అయిపోతుంది. అరే రోషన్, అది నా గాలిపటం, మధ్యలో ఎవరిది? అందరూ వినండి వినండి వినండి. అరే అబ్దుల్, జిలేబీ పాపడాలు తెచ్చావా? అయ్యో సుబ్బారావు భాయ్, పాపడా జిలేబీలు కూడా వదిలేయండి, త్వరగా మీ గాలిపటాలని కిందకి తీసుకోండి. ఓ ఎందుకు? పైనుంచి ఏదైనా ఫైటర్ ప్లేన్ వెళ్తున్నాయండి. అయ్యో ఫైటర్ స్వయంగా ఇక్కడికే వచ్చాడు. ఆ డేంజరస్ డాన్ ఉన్నాడు కదా పప్పు బాయ్, వాళ్ళ మనుషులు వచ్చారు. పప్పు బాయ్ డాన్? వాళ్ళు మీ అందరితో సంభాషణ చేయడానికి వచ్చారు. ఏంటి? అయ్యో మాట్లాడడానికి వచ్చారు. ఏంటి బాబు, మీకు మా వల్ల ఏ ప్రాబ్లం వచ్చింది? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. వార్నింగ్? వార్నింగ్ అందరూ మీ గాలిపటాలను కిందకి దించండి. ఎందుకు ఎందుకు మా గాలిపటాలను కిందకి దించాలి? అదే కదా, ఈ రోజు కేవలం మా పప్పు బాయ్ కొడుకు ప్రిన్స్ మాత్రమే గాలిపటం ఎగరేస్తాడు. అటు చూడండి. పది నుంచి 12 మధ్య ఒకవేళ ఎవరైనా పొరపాటున గాలిపటం ఎగరేసినా, అలాగే ఒకవేళ ప్రిన్స్ గాలిపటం తెగిపోయినా, అప్పుడు మీ అందరి పరిస్థితి తెగిపోయిన గాలిపటం అయిపోతుంది. అర్థమైందా? ఎక్కడైనా ఉంటదా ఇది? ఎక్కడ బలవంతం? చూడండి, ఇది చాలా తప్పు. నేను చెప్పిందే కరెక్ట్. కావాలంటే పప్పు బాయ్ దగ్గరికి పద, అప్పుడు నీకే అర్థమవుతుంది. లేదు లేదు, అర్థమైంది. క్యాన్సిల్ చేయండి బాబు, క్యాన్సిల్ చేయండి. నా ఉద్దేశం గాలిపటం ఎగరేయడం క్యాన్సిల్ అని. అసలు ఇదేం దా దగ్గర అయ్యా? ఇదిగా బాబు చూడు, ఎవరు ఎగరేసినా మానేసినా మేము మాత్రం తప్పకుండా ఎగరేస్తాం. అలాగా ఎగరండి ఎగరండి ఎగరండి. ఒకవేళ ప్రిన్స్ గాలిపటం తెగిపోయిందంటే అప్పుడు మీ అందరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అర్థమైందా? తారక్ మామా, అయ్యో రామా, ఇది ప్రపంచాన్ని కుదిపేస్తా. అలా ఎలా వాళ్ళు మనల్ని బెదిరిస్తారు? వాళ్ళకి జోక్గా ఉన్నాయేంటి? అదే వాళ్ళు సీరియస్ గా చెప్పి వెళ్ళారు. ఓయ్ సుబ్బారావు, నాకు సీరియస్ గీరియస్ గురించి ఏమీ తెలియదు. రోషన్, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు చాలా పెద్ద గుండాలు, వాళ్ళతో ఎందుకు? ఓయ్ రోషన్, నేను నీ రోషన్ని, నేను ఏ పప్పు గిప్పుకి భయపడను, నువ్వు ఊరికే భయపడకు. అయ్యో సోది బాయ్, చాలా భయంకరమైన మనిషి. అవును, అదే కదా, మన ఏరియాలో అందరూ ఇలానే అంటారు, శత్రువులైనా సరే పప్పు బాయ్తో శత్రుత్వం పెట్టుకోకూడదు అని. మన ఏరియాలో ఇలా ఎవరు అనుకుంటారు బెండగరే? అవును నేను విన్నాను, కానీ ఇవన్నీ ఒట్టి బెదిరింపులు, గొండాయుధం. కాకపోతే ఏంటి, వాళ్లపై గాలిపటం ఎగరేయాలి, మనం మాత్రం ఎగరేయకూడదు, ఏంటి అన్యాయం? 2 గంటలు గాలిపటాలు ఎగరేయకూడదు అంటే ఏంటి? అందుకే మనందరం వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దాం. ఏమిటో బెండగిరి? ఏంటి బెండగిరి, చేద్దాం పోతాం, ఏదో ఒకటి చెప్పు. అంటే వద్దు. చేద్దామా వద్దా? ఏదో ఒకటి చెప్పండి. సరే వెళ్దాం వెళ్దాం. సరే అంటున్నాడు. మనం ఈ అన్యాయాన్ని సహించడానికి వీల్లేదు. ఓ కమాన్ హన్స్, ఏం మాట్లాడుతున్నావు? సహించకపోవడానికి మనపై రోజు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఇది కూడా నిజమే. అదే కదా,
కేవలం 2 గంటలే కదా మనం 12 తర్వాత ఎగరేసుకోవచ్చు గాలిపటాలు అవును కదా ఆ కానీ మాదిరి గారు మనం ఒకవేళ ఈ అన్యాయం సహించాం అనుకోండి అప్పుడు ఇళ్ళల్లోకి వచ్చి బయటికి వెళ్ళమని చెప్తారే అప్పుడు ఇంట్లో నుండి బయటికి వస్తామా అసలు ఆకాశంలో ఈ బాగన్నంత వాళ్ళు కొడుకున్నారా ఏంటి లేకపోతే పంచతమా ఆ గాలిపట ఇటువైపు ఎగరేసుకుంటున్నారు కదా మనం మన గాలిపటాలు అటు ఎగరేద్దామా అప్పుడు గొడవ ఉండదు మన మన పండుగని పాడు చేసుకోకూడదు చూడండి అన్యాయాన్ని ఎదురించి మాట్లాడాలని నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు కాదు ప్రస్తుతం మనం కొంచెం శాంతంగా పని చేయాలి ఓకేనా అవును మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అంజలి గారు అలాగే మనం కుటుంబాలు ఉన్న మర్యాద గల మనుషులం ఈ పప్పుబాయ్ గుండా రౌడీ అతని మీద పోలీస్ స్టేషన్లో 99 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి మన వల్ల తన మీద సెంచరీ అవుతుంది తప్ప ఎటువంటి మార్పు ఉండదు మనం ఒకవేళ గాలిపటాలు ఎగరేస్తే అప్పుడు పప్పుబాయ్ అనవసరంగా గొడవ అవుతుంది మన పండగ చెడిపోతుంది అవును బాబాయ్ గారు అలాగే పిల్లల ఆనందం కూడా పాడైపోతుంది వాళ్ళు బాధపడతారు కదా అవును పప్పుబాయ్ మనుషులు వచ్చి ఒకవేళ కొట్టారంటే అప్పుడు ఏదైనా జరిగితే అయ్యో వద్దు వద్దు మాకు టెన్షన్ అలాగే ప్రాబ్లమ్స్ వద్దు దేవుడా మేము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అవునవును మనకి మంచిది ఏంటంటే మనం 12 గంటల వరకు ఎదురు చూద్దాం 12 గంటల తర్వాత గాలిపటాలు ఎగరేసుకోవడానికి మనకు రోజంతా ఉంది కదా నేను ఆ గూండా గురించి మా తుఫాన్ ఎక్స్ప్రెస్ లో ప్రపంచాన్ని కుదిపేసి ఒక ఆర్టికల్ రాస్తాను అపరో కరెక్ట్ గా చెప్తున్నాడు నా మనసు కూడా మౌనంగా ఊరుకోవడానికి ఒప్పుకోవడం లేదు ఆటలాడుతున్నాడా ఏంటి అలాగే నాకు కూడా కానీ మీ అందరి భావాలను నేను దృష్టిలో పెట్టుకొని అలాగే మన ఈ సంక్రాంతి పండగ చెడిపోకూడదని ఈ మధ్యాహ్నం వరకు పోలీసులు కంప్లైంట్ చేయడానికి క్యాన్సిల్ చేస్తున్నాను అంటే నా ఉద్దేశం పోస్ట్ పోన్ చేస్తున్నాను థాంక్యూ బెండు కానీ మధ్యాహ్నం తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను నేను తోడొస్తానా అయితే మరి మనం అందరం సమయాన్ని సదుపయోగం చేసుకుని ప్రశాంతంగా టిఫిన్లు చేసేద్దామా అప్పుడు బేగ్ బేగ్ పన్నెండు అయిపోద్ది సుబ్బారావు నువ్వు రావాల్సిన అవసరం లేదు అందరినీ తమ గాలిపటాలు కిందకి తీసుకోమని అంటున్నాను అయితే అలా చెప్పచ్చు కదా గాలిపటం దించడం ఆయనకి రాదేమో అనుకున్నాను చాలా పైకెళ్ళింది గాల్పటం అయ్యో పాపరావు బాయ్ మీ గాలిపటం చాలా పైన ఉంది ఆ పప్పు బాయ్ మనుషులు ఇప్పుడు వస్తారని నాకు తెలిసే ఏంటి త్వరగా త్వరగా లాగండి తీయండి 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 వచ్చేస్తుంది మెల్లగా వచ్చేస్తుంది ఇది పట్టుకోండి నేను టప్పు గాలిపటం కిందకి లాగొస్తాను అలాగే ఒక్క నిమిషం టప్పు తప్పు గాలిపటం కిందకి తీసుకో కిందకి దించు అయ్యో డాడీ ఏం కాదులే నేను ఎవరికి భయపడను అరే ధైర్యవంతుడా త్వరగా కిందకి లాక్క ఏమో డాడీ గాలిపటం కిందకి తీసుకో బాబు ప్లీజ్ అయ్యో మమ్మీ నేను గాలిపటం ఎగరేయాలి మమ్మీ నేను గాలిపటం ఈ రోజు ఎగరేయకపోతే ఇంకెప్పుడు ఎగరేస్తాను శబాష్ వాడు ఒప్పించండి ముందు నాన్నగారు ఇదిగో చూడండి టప్పు గాలిపటం కిందకి దించడం లేదు టప్పు గాలిపటం కిందకి తీసుకో కానీ తాతగారు మీరు కూడా టప్పు టప్పు 12 గంటల తర్వాత ఎగరేసుకోవచ్చు కదా రోజంతా మనకు ఉంది టప్పు పద ఏది నేను సహాయం చేస్తా నాన్నగారు ఇలా ఇవ్వండి నేను తీసుకుంటా పర్లేదు పర్లేదు త్వరగా త్వరగా నువ్వు ఇది చుట్టూ అరే ఈ పప్పు బాయ్ గాలిపటం ఎవరు తెంపారు ఎవరు తెంపారు ఎవరు తెంపారు ఎవరు తెంపారు తారక్ మామా అయ్యో రామా అయ్యో బాబాయ్ గారు ఎంత పని చేశారు పప్పు బాయ్ గాలిపటం కట్ చేశారు మీరు అయ్యో నేను కట్ చేయలేదు అది పొరపాటున కట్ అయింది అయ్యో బాబాయ్ గారు ఏం పొరపాటున కట్ అయింది ఆ పప్పు బాయ్ మనల్ని ఇప్పుడు వదిలిపెట్టాడు
వెతకండి అందరిది. ఒక్కొక్కరిని నా ముందు తీసుకొచ్చి నిలబెట్టండి. నా గాలిపటాన్ని ఎవరు కట్ చేశారో నాకు తెలియాలి. నేను వాళ్ళకి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. వెళ్ళండి. ఇంకా ఏం చూస్తారు? పరిగెత్తండి. అన్నా, అందరి ఇళ్ళకి తాళాలు వేస్తున్నాయి. నాకు తెలిసి మనకు భయపడి పారిపోయారనుకుంటా. శాంతి చూడన్నా, వాళ్ళంతా టెర్రస్ పైన ఉన్నారేమో అనిపిస్తుంది. ఆగు బాబు, ఆగు. నాన్నని కూడా రాని. అబ్బా నాన్న, త్వరగా రండి. బాబు పద పద, త్వరగా పద పద. అయ్యో ఆగండి ఆగండి, అందరూ పైకి పదండి. పప్పు బాయ్ మనుషులు పైకి వస్తున్నారు. పదండి పదండి. ఎక్కడున్నారు? నేను టెర్రస్ తలుపు లాక్ చేసి వచ్చేసాను సుబ్బారావు. ఏ బెండగిరి, టెర్రస్ తలుపు లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? రానివ్వండి, చూస్తాను. వాళ్ళ అంతా నేను వదిలిపెట్టాను. జీ రోషన్, నువ్వు కాస్త ఊరుకో. ఏ సోది, ఈ టైంలో బలంతో కాదు బుద్ధితో పనిచేయాలా? అదే కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, పోలీసులకి ఫోన్ చేద్దాం. అయ్యయ్యో, అందరూ ఎందుకు చేస్తారా? ఎవరైనా ఒకరు చేయండి. సరే, ఎవరో ఒకరు చేయండి. అవును, ఎవరో ఒకరు చేయండి. అనవసరంగా వాళ్ళకు భయపడతారు. అరే, ఎవరైనా ఒక్కడు ఫోన్ చేయండి. సరే సరే, అందరం జోలు పెట్టేసుకోండి. ఇలా ఇవ్వండి, నేను చేస్తాను. అరే బాబా, ఆగండి, నేనే చేస్తాను. ఏంటి, అందరూ ఫోన్ ఇస్తున్నారు. తలుపులు తీయండి, పారిపోండి, దాక్కోండి. ఏం జరిగింది? ఉన్నట్టుండి మకర సంక్రాంతి రోజున నవ్వుల లడ్డూలో కంకర పడినట్టు అయింది. మకర సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలతో ఆటలు ఆడుకునే రోజు. కానీ ఇక్కడ గోకుల్ధామ్ సొసైటీలో పైన టెర్రస్ మీద పప్పు భాయ్ ఇంకా గోకుల్ధామ్ సొసైటీ నివాసులకు మధ్య గొడవ మొదలైంది. పప్పు భాయ్ అంటేనే పదునైన మాంసాధారం, అలాగే గోకుల్ధామ్ నివాసులు అంటే సాదాధారం. కానీ మీకు తెలుసు కదా, చాలా సార్లు సాదాధారాన్ని వదిలేస్తే అప్పుడు అది మాంజానే చుట్టేయగలదని. కానీ అవన్నీ కూడా కావచ్చనే విషయాలు. ప్రస్తుత స్థితి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణకి, తెగిపోయిన గాలిపటానికి భవిష్యత్ ఎలా అయితే ఉండదో, అలాగే గోకుల్ధామ్ నివాసాల పరిస్థితి ఏమవుతుందో కూడా చెప్పలేము. ఇక్కడ హంగామాలు జరుగుతాయా? కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, ఇక్కడ టెన్షన్ పెరిగిపోతూ ఉంది. కానీ టెన్షన్ ఎంత పెరిగినా సరే మనం పదునైన మాంసాధారం లాగా మన గట్టి నవ్వుల ద్వారా దాన్ని కట్ చేసేద్దాం. తర్వాత మీరందరూ కలిసి అంటారు సూపర్ సార్ అని. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి ఏం జరుగుతుందో. టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. పప్పు భాయ్ ఇంకా గోకుల్ధామ్ నివాసాల మధ్య ఎటువంటి రంగులు బయటకు వస్తాయి ఎదురు చూడాలి. అలాగే నాతో పాటు మీరు చూస్తూనే ఉండాలి. తారక్ మామా, యోరామని. తలుపులు తీయండి. నేను మీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. వాడి బహుమానం అంటే 9-10 రోజులు హాస్పిటల్లో ఉండే ప్యాకేజ్. జయ వదిన బహుమానం అంటే చివాట్లు తన్నులు. ఎవరు తలుపులు తీయకండి, ఎవరు తలుపులు తీయకండి. తలుపులు తీయండి. లేదు లేదు, లేకపోతే నేను అనవసరంగా తలుపులు పగ